హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ స్టాక్ మనము ఈ వీడియోలో రంకిలేస్తున్న స్టాక్ మార్కెట్ బుల్ మరి దళాల స్టేట్ని దున్నేనా సో నిఫ్టీ పరిస్థితి ఏంటి నిఫ్టీలో బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉందా అలాగే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి సో ఆ విషయాల గురించి చూద్దాం అలాగే ఈరోజు ఇంట్రాడేలో ఏం చేసాం రేపటి ఇంట్రాడేలో ఎలాంటి ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు ఆ విషయాలు చూస్తూ జెఫ్రీస్ వాళ్ళు మన ఇండియా గురించి కామెంట్ చేశారు ఆ వివరంలో ఏంటనేది చూద్దాం అట్లాగే తాటి బెల్లం లాంటి ఇట్లాంటి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి ఆ పర్టికులర్ స్టాక్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే డాక్టర్ రెడ్డికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి ఆ విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డాక్టర్ రెడ్డికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ సో బీపీకి సో యుఎస్ మార్కెట్లో ఒక డ్రగ్ని లాంచ్ చేశారు సో దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ అనమాట సో న్యూస్ అప్డేట్ లాగా చూడండి వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడం అనేది కష్టం అనమాట సో న్యూస్ అప్డేట్స్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేయడం అనేది స్టాక్ మార్కెట్లో అసంభవం అనమాట సో ఎందుకనంటే మనకి న్యూస్ వచ్చేటప్పటికే ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయి ఉంటుంది అనమాట సో అలాగే జెఫ్రీస్ సో ఫేమస్ కదా జెఫ్రీస్ అనేవాళ్ళు సో జెఫ్రీస్ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు సో జెఫ్రీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సో వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు అని అంటే చూడండి మన ఇండియా గురించి పాజిటివ్గా ఉన్నారనే విషయం అర్థమవుతుంది అలాగే సో సెవెన్ పర్సెంటేజ్ ప్లస్ జీడిపి గ్రోత్గా ఎస్టిమేట్ చేస్తున్నారు అట్లాగే ఇర్నింగ్స్ గ్రోత్ కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మనకి కమ్మింగ్ ఇయర్స్లో అట్లాగే సో ఇండియన్ స్టాక్ మార్కెట్ విల్ హిట్ న్యూ హై ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని వాళ్ళు అంచనా వేస్తున్నారు సో చెప్పలేము కదా అది అలాగే ఏంటంటే ఫైనాన్షియల్స్ అలాగే ప్రాపర్టీ అండ్ ఆటో సో వాళ్ళు ఏంటంటే ఈ సెక్టార్స్లో వాళ్ళు ఓవర్ వెయిట్ ఇస్తున్నారు సో ఇది అప్డేట్స్ అనమాట వాళ్ళు అంచనాలు అనమాట రేటింగ్ ఏజెన్సీస్ అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వీళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కానీ మన వ్యక్తిగతమైన వ్యూస్ మనకు ఉండాలి సో జస్ట్ ఈ కామెంట్స్ కాకుండా వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇస్తే కనుక ఆ రిపోర్ట్లో అంశాలు ఏ ఏ అంశాలని ఫ్యాక్టర్ చేసుకొని వాళ్ళు ఎవల్యూట్ చేస్తున్నారు అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమంటాను అవి మనకి బెనిఫిట్ అవుతాయి అనమాట సో మనకి జేబీ మోర్గన్ మోర్గన్ స్టాన్లీ అట్లాంటి ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే బ్రోకరేజ్ కంపెనీస్ కానీ లేకపోతే రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర కానీ వాళ్ళు ఏంటంటే రిపోర్ట్స్ కొనుక్కుంటారనమాట రీసెర్చ్ రిపోర్ట్ కొనుక్కొని వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుంటారు రైట్ సో ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి మరీ మరీ చెప్తాను చూడండి మెండ్స్ నిఫ్టీ చార్ట్ సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏం చేశాము అనేది ఒకసారి చూద్దాం ఒకసారి మనం టెలిగ్రామ్లోకి వెళ్తే కనుక నేను ముందుగానే అప్డేట్ చేశాను సో జాగ్రత్తగా చూడండి చూద్దామండి సో చూడండి సెవెంటీన్ థౌజండ్ ఫోర్ లెవెన్ దగ్గర ఉన్నప్పుడు మనం అప్డేట్ ఇచ్చాం సెవెంటీన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీన్ త్రీ థర్టీ ఎయిట్ లెవెల్ దగ్గర బయ ఆడ్రస్ ఉన్నాయి సో అది హిట్ అయితే కనుక సిక్స్టీ టు ఎయిటీ పాయింట్స్ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము అయితే సో పడుతూ ఉంది కదా సో మనకి హయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డ్రాప్ అయింది సహజమైన విషయం కదా అంతే కదా గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నంత మాత్రాన ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళిపోవాలంటే ఊలేం లేదు ఎక్కడ రైట్ సో మనకి డ్రాప్ అయ్యింది ఎక్కడ బయర్ ఉన్నాడు అనేది మనం ఐడెంటిఫై చేయగలిగాము సో అయితే ఒక్కసారి యాక్చువల్ చాట్లో ఏం అనేది చూద్దాం సో మన లెవెల్ హిట్ అయ్యిందా అవ్వలేదా సో మనకి ఎంట్రీ దొరికిందా లేదా అనేది చూద్దాం చూడండి మెండ్ మనం చూస్తుంది ఏంటంటే నిఫ్టీ లైవ్ చాటు మీరు ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే టెలిగ్రామ్లో నేను ఇచ్చిన అప్డేటు సో మార్నింగ్ నేను ఇచ్చిన లైవ్ అప్డేట్ అనమాట సో జాగ్రత్తగా చూడండి మనం అనుకున్న ఎంట్రీ సెవెంటీన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అనేది సెవెంటీన్ థౌసండ్ త్రీ ట్వంటీ టార్గెట్ అనేది సెవెంటీన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ సెవెంటీ దాకా వెళ్ళొచ్చు అనేది మన అంచనా అనమాట రిస్క్ రివార్డ్ రేషియో కూడా సరిపోయింది సో అయితే సో జాగ్రత్తగా చూడండి జస్ట్ ఏంటంటే మనకి సెవెంటీన్ థౌసండ్ ఈ క్యాండిల్ యొక్క లో చూడండి సెవెంటీన్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ ఒక ఫోర్ పాయింట్స్ తేడాతో ఏంటంటే మనకి ఎంట్రీ మిస్ అయింది సో కొంతమంది అగ్రెసివ్గా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఎంట్రీ దొరికింది కోర్స్ నేను మిస్ అయిందే అని చెప్పి చెప్తాను మన ట్రేడ్ అనేది మిస్ అయింది కానీ మిస్ అవటము స్టాక్ మార్కెట్లో లూజ్ అవటం రెండు ఒకటి కాదు ట్రేడ్స్ అనేవి మిస్ అవుతాం ఇంట్రాడేలో ఏంటంటే ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్గా పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చాలా చాలా కష్టం డైలీ ట్రేడ్ దొరకటం డైలీ ట్రేడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది అని ఆశించడం కూడా చాలా చాలా తప్పనమాట సో అయితే సో చూడండి ఇక్కడ డ్రాప్ వచ్చింది సో ఆ మూమెంట్లో ఏంటంటే బయ్యింగ్కి ఎవరో కూడా సిద్ధపడరు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెడ్లోనే ఆపర్చునిటీ ఉంటుంది స్వింగ్ ట్రేడ్ అన్న కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంట్రాడే కానీ రెడ్లోనే ఆపర్చునిటీ ఉంటుంది రెడ్లో ఆపర్చునిటీ అంటే షార్ట్ సెల్లింగ్ కాదు సో ఎక్కడి నుంచి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి టర్న్ అవుతుందా లేదా అనేది అది జడ్జి చేయగలగాలన్నమాట సో మన కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు అలాగే మన కళ్ళకి మించిన స్కానర్ లేదు సో ఆ స్పీడ్ని బట్టి సో రౌండ్ నెంబర్ కిందన సో అలాగే ఏంటంటే నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం దగ్గర దగ్గరికి ఇదే లెవెల్ కదా ఈ ఏరియాలో ఆర్డర్స్ ఉంటాయి అనేది మనకు తెలుసు అయితే సెవెంటీన్ థౌజండ్ సో త్రీ ఎయిటీ త్రీ కానీ లేకపోతే త్రీ సెవెంటీ త్రీ కానీ ఎంట్రీ అవుతుందని అనుకున్నాం సో అగ్రెసివ్గా ఎందుకు లేని చెప్పి త్రీ సెవెంటీ ఫైవ్ ఇచ్చాను జస్ట్ ఫోర్ పాయింట్స్లో ఏంటంటే మిస్ అయింది సో కాకపోతే ఎంట్రీ మిస్ అయ్యింది టార్గెట్ మాత్రం సూపర్గా ఇచ్చిందనమాట సో ఫోర్ సెవెంటీ ఏమి ఇంకా పైకే వెళ్ళింది సో మన టార్గెట్కి వచ్చిన తర్వాత మనం తిరిగి తీసేస్తాం అయితే ఏంటంటే ఎంట్రీ మిస్ అయ్యింది కానీ ఏమీ లేదు అని అంటాను అయితే ఏంటంటే మనం ఇచ్చేది ఏంటంటే స్పాట్ వాల్యూస్ అంటే ఇండెక్స్ వాల్యూస్ మనం మీటీ ఈటీవీలో కానీ టీవీ ఛానల్లో కానీ చూస్తారు కదా స్పాట్ వాల్యూస్ అంటే నిఫ్టీ స్పాట్ వాల్యూస్ యూట్యూబ్ ఛానల్లో న్యూస్లో మీరు చూస్తారనమాట ఆ వాల్యూస్ కానీ మనం ట్రేడ్ చేసేటప్పుడు ఫ్యూచర్స్లో సో మనకి ఇండెక్స్ స్పాట్ వ్యాల్యూ కానీ ఎక్కువ ఉంటాయి అనమాట నిఫ్టీ ఫ్యూచర్లో మనం ట్రేడ్ చేయాలి తెలియకపోతే కనుక ఎప్పుడైనా నేను వీకెండ్ కండక్ట్ చేస్తాను ఫ్యూచర్స్ గురించి అప్పుడు ఆ క్లాస్ మాత్రమే అటెండ్ అవ్వండి ఆ తర్వాత మాత్రమే సీట్ వైపు రండి నేనైతే కనుక డెరివేటివ్స్ని ఎంకరేజ్ చేయను డెరివేటివ్స్ని వద్దని అంటాను అనమాట సో నష్టపోకుండా ఉంటారని చెప్పి నాకు అవైలబిలిటీ ఉన్నప్పుడు అలాగే ఆపర్చునిటీ ఉంది అనిపించి నేను కంటిన్యూగా పనిచేసేటప్పుడు మాత్రమే నేను టెలిగ్రామ్లో ఫ్రీగానే పోస్ట్ చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఆ లెవెల్స్ ఫాలో అవ్వండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి అని చెప్పి మరీ మరీ చెప్తాను ఓవరాల్గా షార్ప్ టెయిల్ ఇండికేట్ ఏం చేస్తుంది అని అంటే సో బుల్ కాలు దువ్వింది అనే విషయం అర్థమవుతుంది సో రంకెలేస్తుంది అనే విషయం అర్థమవుతుంది సో ఇట్ విల్ హిట్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టు ఈజీలీ సో మనం ఏదైతే సో ఎస్టే వీడియోలు అనుకున్నామో సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దాకా వెళ్ళే అవకాశాలు ఈ స్వింగ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనమాట సో అయితే అవుట్ వస్తుందా లేదా చూడండి చాలామంది సో ఈ లైన్ రెసిస్టెన్స్ అనుకుంటారు లేకపోతే దీన్ని రెసిస్టెన్స్ అనుకుంటారు కానీ సో ఇక్కడ వేసిన కాలు అడుగు ఎలా వేశారు చూసారా సో బుల్స్ కాబట్టి ఏంటంటే ఈ లైన్ని బ్రేక్ చేసి బద్దలు కొడుతుంది సో అవుట్ వస్తుంది అవుట్ వచ్చిన తర్వాత సో అవుట్ వన్ ట్రేడింగ్ సెషనా టూ ట్రేడింగ్ సెషన్స్ ఆ త్రీయా అనేది మనం చెప్పలేం కానీ సో త్రీ ఫోర్ సెషన్స్లో ఏంటంటే అవుట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అయితే అవుట్ వచ్చి తీరుతుంది అవుట్ రాకముందు మనం ఎంటర్ అవ్వగలగాలి అవుట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలన్నమాట అంతేగాని ఈ లైన్ దాటిన తర్వాత రెసిస్టెన్స్ క్రాస్ అయింది అవుట్ వచ్చింది వాల్యూమ్ బాగుంది గ్రీన్గా ఉంది అని చెప్పేసి రిటైల్ పీపుల్ ఎక్కువ మంది ఎంటర్ అవుతారనమాట గతంలో సో బిగినింగ్లో నేను కూడా అలాగే చేసేవాడిని సో మోస్ట్ ఆఫ్ ది లాజిక్స్ అలాగే ఉంటాయి కానీ అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ వచ్చిన తర్వాత సో వలలో చి చేపలు చిక్కినట్టు రిటైల్ పీపుల్ దొరుకుతారనమాట సో ఇక్కడ నుంచి బై చేసుకుంటా వెళ్ళిన ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అక్కడ సెల్ ఆర్డర్స్ ఫిల్ చేసుకుంటారు వాళ్ళకి బల్క్లో బై ఆర్డర్స్ కావాలి అంటే మనం సెల్ చేసే దగ్గరే వాళ్ళకి బల్క్లో సెల్ ఆర్డర్స్ కావాలి అని అంటే మనం బై చేసే దగ్గరే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది బై చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా బై చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే స్లోగా సెల్ ఆర్డర్స్ డమ్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు మార్కెట్ పైకి వెళ్ళి కిందకెళ్ళని వాళ్ళకి అనవసరం అనమాట ఓవరాల్గా కింద నుంచి భయంగా వస్తుంది ఈ లైన్ని దాడి చేస్తారు దాడి చేస్తారు దాడతారు అందులో ఏమాత్రం సందేహం లేదు మేబీ టేక్స్ త్రీ ఫోర్ సెషన్స్ లేదా వన్ సెషన్లో కూడా దాటచ్చు అనమాట గ్లోబల్ క్యూస్ కనుక బాగా సపోర్ట్ చేస్తాయి కానీ షార్ప్ టైల్ ఏమి ఇండికేట్ చేస్తుంది సో టెంపరీగా సో వన్ ఆర్ టూ సెషన్స్ పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు అట్లీస్ట్ ఏంటంటే సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ స్పాట్ని క్రాస్ చేసే విధంగా కనిపిస్తున్నాయి అనమాట సో అయితే ఏంటంటే మార్కెట్ మనం అనుకున్నట్టు స్మూత్గా అయితే ఉండదు అనమాట ఎందుకంటే మేజర్ ట్రెండ్లో ఏంటంటే సో సెల్లింగ్ అనిపిస్తుంది మేజర్ జోన్ అనేది ఇంకా స్టిల్ సెల్లింగ్ జోన్లోనే ఉంది కాబట్టి పైకి కిందకి పైకి కిందకి కళ్ళు తాగిన కోతిలాగా స్టాక్ మార్కెట్ బిహేవ్ చేస్తుంది చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన విషయం అని చెప్పి మరీ మరీ చెప్తాను చూడండి మనం చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ యొక్క డే చార్ట్ సో ఎస్టర్డే డిస్కషన్లో ఏం డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి చూద్దాం చూడండి బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి అని అంటే చూడండి ఇక్కడ థర్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ థర్టీ సెవెన్ థౌసండ్ త్రీ బ్లేట్ దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయి ఆల్రెడీ హిట్ చేసింది సో కాబట్టి గ్లోబల్ గ్యూస్ బాగున్నప్పుడు గ్లోబల్ గ్యూస్ బాగుంటే ఎర్లీ మార్నింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది కదా సో ఈ లెవెల్లో గ్లోబల్ గ్యూస్ బాగుంటే కనుక సో ఈ లెవెల్లో ఫస్ట్ అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫస్ట్ సెల్లింగ్ వచ్చి కిందకు వస్తూ కింద నుంచి మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ వాళ్ళు ఏంటంటే సెల్ చేసుకుంటారు దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఫ్రెష్ బయింగ్ స్టార్ట్ చేస్తారు అందుకు చూడండి నిఫ్టీ బ్యాంక్ గురించి సో నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక సో మనం ఎస్టర్డే ఏమని డిస్కస్ చేసుకున్నాం సో ఈ జోన్ ఆల్రెడీ హిట్ చేసింది ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి గ్లోబల్ క్యూస్ బాగున్నా కూడా సెల్లింగ్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం సో చూసారా ఈ లెవెల్ హిట్ చేసినప్పుడు ఆ అల్గారిది యాక్టివేట్ అయ్యింది సో డ్రాప్ వచ్చింది సో లోయర్ లెవెల్ నుంచి మళ్ళా వచ్చింది సో మనకి ఇక్కడ వేసిన అడుగులు ఎలా ఉన్నాయని అంటే సో సూన్ ఏంటంటే ఈ లెవెల్ని క్లియర్ చేస్తుంది స్లోగా సో టూ త్రీ సెషన్స్లో క్లియర్ చేస్తుంది అనమాట ఒకవేళ గ్లోబల్ క్యూస్ వరస్ట్ అయిపోయి డౌన్కి వెళ్ళింది అనుకోండి ఇక్కడ కింద మంచి లక్రేటివ్ లెవెల్ ఉంది కాబట్టి సో ఇబ్బంది లేదు ఏదైనా కానీ డైనమిక్గా ఎంట్రీ ఇవ్వాల్సింది సో కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చే లైవ్ అప్డేట్స్ని చానిక్ క్యాష్ డాక్టరేటస్ అనే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా దాంట్లో ఫ్రీగానే మీరు చూడొచ్చు అనమాట నేను అవైలబిలిటీ ఉంది ఈ వారం ఏంటంటే అనమాట రేపు కూడా నేను ఫ్రీగానే ఉంటాను ఖచ్చితంగా ఏంటంటే ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటే లైవ్లో నేనే ఇస్తాను మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మరీ మరీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మరి తాడి బ్యాలో లాంటి స్టాక్ ఏంటి అని అంటే సో ఐటీసీ చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఎంత కన్సిస్టెన్సీ ఉంది అట్లాగే ఆపరేటింగ్ మార్జిన్ పర్సంటేజీ సార్ సూపర్ సో అలాగే నెట్ ప్రాఫిట్స్ బాగున్నాయి ఒక్కసారి మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే చూడండి క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి సో డెట్ ఫ్రీ కంపెనీ ఆల్మోస్ట్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట చాలా తక్కువ కదా సో అలాగే మనం ఒక్కసారి క్యాష్ ఫ్లో చూస్తే కనుక సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ కూడా సూపర్గా ఉంది సో ఎవ్రీథింగ్ బాగుంది అన్నీ బాగున్నా కూడా చూడండి లోపీలో దొరుకుతుంది సో టెంపరీ ఇష్యూస్ కావచ్చు ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఇతరత్ర కారణాలు కావచ్చు కానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లోకి వస్తున్నారు స్టోర్స్ కూడా స్టార్ట్ చేశారు సో జాగ్రత్త సో ఇదే సమయం అంటాను సోషల్ మీడియాలో నొటోరియస్ అంటే ఇన్ఫేమస్ అయిన స్టాక్స్ ఉంటాయి కదా వాటిల్లో కొన్ని ఖచ్చితంగా ఏంటంటే ఆపర్చునిటీ ఇచ్చేయే ఐటీసీ మీద ఇన్ని ట్రోల్స్ చూసినా కూడా నా అంచనా ప్రకారం ఏంటంటే ఐటీసీ మనం ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే టూ అండ్ హాఫ్ టైమ్స్ టూ త్రీ టైమ్స్ రిటర్న్స్ ఈజీగా ఇస్తుంది సో అట్లీస్ట్ దానికి కాస్ట్ అంటే మనం పెట్టిన వాల్యూ అయితే కనుక డిటోరేట్ అవ్వదు అందులో సందేహం లేదు సో కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఖచ్చితంగా ఏంటంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ టూ త్రీ టైమ్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేది చెప్తానమాట స్టాక్ పీఈ ట్వంటీలో ఉంది ఇంకా లో పీఈలో ఉన్నప్పుడే మనం సజెస్ట్ చేశాము సో ఇస్ ఆల్సో ఫైన్ టూ నాట్ ఫోర్లో మనం కొన్నాం కదా సో టూ థర్టీ ఫైవ్ కూడా ఫైనే అని చెప్పి చెప్తాను కానీ ఎంటర్ అయ్యి డైలీ దాని ప్రైస్ చూడద్దు అనమాట సో అలా చూసే ఉద్దేశం ఉంటే కనుక స్టాక్ మార్కెట్లో నిలబడలేరు వెళ్ళిపోతారు తక్కువ కాలంలో వెళ్ళిపోతారు అనమాట సో లోపు ఇయర్లో దొరుకుతుంది అన్నీ బాగున్నాయి సో ఎవ్రీ ఇయర్ రెవెన్యూస్ చూడండి ప్రాఫిట్స్ చూడండి అంతే అంతేగాని ప్రైస్ ఎవ్రీ మూమెంట్ చూశారు అని అంటే కనుక సో వేస్ట్ కా అనమాట అలాగే ఏంటంటే ఏదైనా స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవటం కానీ మీరు కూడా రీసెర్చ్ చేయండి మీరు రీసెర్చ్ చేస్తే కనుక ఆ టేస్ట్ ఆ స్టాక్ యొక్క టేస్ట్ తెలుస్తుంది హోల్డ్ చేయగలుగుతాం ఇంకొకరు చెప్పారని నేను చెప్పానని ఇంకొక సోషల్ మీడియాలో వచ్చిందని సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ హోల్డ్ చేయలేరు ఖచ్చితంగా డైలీ దాని మూమెంట్ చూస్తూ ఉంటారన్నమాట సో అసము అట్లా రిటర్న్స్ తీసుకురావడం అనేది స్టాక్ మార్కెట్లో అసము నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో నిలబడలేరు సో ఖచ్చితంగా రాసిస్తాను అది రైట్ అది ఫ్రెండ్స్ ఐటీసీకి సంబంధించిన ఖచ్చితంగా ఏంటంటే పాత బెల్లం లాంటిది సో అలాగే నాటు బెల్లం లాంటిది సో తాటి బెల్లం లాంటిది అని చెప్పి చెప్తాను ఐటీసీ స్టాక్ని చూడండి మెండ్స్ మరి ఫైనల్గా సో ఒక స్వామీజీ దగ్గరికి ఏంటంటే ఒక పర్సనల్ లైడ్ అనమాట సో వెళ్ళి సో స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతుంది ఎల్లుండి ఏం జరగబోతుంది అలా తెలుసుకోవాలి ముందుగానే ఏం చేయాలి అని అని అడిగారనమాట సో స్వామీజీ కష్టం అని చెప్పి చెప్పారనమాట అట్లాగే స్టాక్ మార్కెట్ అంతం చూడాలి నేను మరి ఏం చేయాలి అని చెప్పి స్వామీజీని అడిగితే నీ అంతం చూస్తుంది అని చెప్పి చెప్పారనమాట మరి ఫైనల్గా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అని అంటే చాణిక్యా స్టాక్ ట్రేడర్స్కి సబ్స్క్రైబ్ అవ్వాలి అని చెప్పి స్వామీజీ చెప్పారనమాట సో మీకేం చేయాలో తెలిసింది కదా బాయ్ ఫ్రెండ్స్ మరో విడుకు కలుద్దాం గుడ్ డే